వైరస్ సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించి లాస్ట్ టైం పత్రికా విలేకరుల సమావేశంలో నేను చెప్పినట్లుగానే మనకి ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళున్నారో వాళ్ళు 34 మంది, వాళ్ళ ద్వారా వైరస్ సంక్రమించినటువంటి మరికొంతమంది, వాళ్ళు 100% అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయినారు. ఒక వ్యక్తులు మన దగ్గర లేరు ఇప్పుడు. అట్లానే తొలి దశలో తొలి సందర్భంలో ఎవరినైతే మనం 25,937 మందిని వివిధ ఫెసిలిటీస్లో క్వారంటైన్లో ఉంచినామో వాళ్ళు కూడా అందరు డిశ్చార్జ్ అయిపోయినారు. ఇప్పుడు ఎవరు కూడా లేరు మన దగ్గర. దాని తర్వాత లేటెస్ట్ టాలీ, పాతవి కొత్తవి మొత్తం కలుపుకొని ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజుతో సహా కలిపి, ఈరోజు సాయంత్రం వరకు కలిపి పాజిటివ్ కేసులు, కరోనా సంక్రమించింది అనే పాజిటివ్ కేసులు 503 లేటెస్ట్ టాలీ. ఇందులో 14 మంది చనిపోవడం జరిగింది మొత్తంలో. ఈ 503లో అందులో 96 మంది క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయినారు. ఫారిన్ రిటర్నీస్ కావచ్చు, కొంత ఇండోనేషియన్ బ్యాచ్ కూడా ఒకటి ఉంది దీంట్లో, వారు కూడా అంతా కలిపినప్పుడు అంటే మొత్తం 110 మెంబర్స్ ఈ విధంగా జరిగింది. 14 మెంబర్స్ చనిపోవడం, 96 మంది పూర్తిగా నయమైపోయే వాళ్ళు డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇప్పుడు యాక్టివ్ కేసెస్, పేషెంట్స్ మన దగ్గర హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 393 మంది ఉన్నారు. 393 మన దగ్గర ఇప్పుడు ఉన్నారు. క్వారంటైన్లో అంటే మర్కజ్ అంటే నిజాముద్దీన్ ఘటన తర్వాత వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి క్లోజ్ కాంటాక్ట్లో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వగైరా వగైరా అందరినీ కూడా తెలియజేసి మనం పట్టుకున్నాం. మర్కజ్ సంబంధించిన వాళ్ళని కూడా సుమారు 1,200 మందిని మనం పట్టుకొని టెస్ట్లను కూడా చేయడం జరిగింది. తర్వాత వారికి సంబంధించిన వారి బంధువులను కూడా పట్టుకొని టెస్టులు చేయడం జరిగింది. తద్వారా మనకి ఇవన్నీ కూడా తేలినాయి. ఇప్పుడు క్వారంటైన్లో మన వాచ్లో 1,654 మంది ఉన్నారు. 1,654 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కేసులు మనకు రెఫర్ కావడం తగ్గింది. కొద్ది గొప్ప 3, 4, 5 వస్తూ ఉంటే వాళ్ళకు టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకెవరి చివరిదాకా మిగిలిన వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళతో కాంటాక్ట్ అయిన కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కావచ్చు, గతంలో మనకు లభించకుండా ఉంటే రిస్క్ తీసుకోలేం కాబట్టి అది చేస్తూ ఉన్నారు. తర్వాత కంటైన్మెంట్ అంటే వ్యాధి ప్రబలకుండా నిరోధించేటువంటి చర్యలు, అది కంటైన్మెంట్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి లిమిట్ చేయడం, కంటైన్ చేయడం. దీనికి కూడా ప్రజలు చాలా గొప్పగా సహకరిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో మొత్తం 243 చోట్ల చేయడం జరుగుతూ ఉంది చాలా కఠినంగా. రాజీ పడే సమస్య లేదు, ఎందుకంటే వ్యాప్తిని ఖచ్చితంగా అరికట్టాల్సిందే, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. అందులో జిహెచ్ఎంసీ పరిధిలో 123, జిహెచ్ఎంసీ ఇతర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలలో 120, రెండు కలిపి 243 కంటైన్మెంట్ ఏరియాస్ గుర్తించి ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా దాని మీద తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మనకు. అయితే లక్కీ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు కానీ, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా మనం కంటైన్మెంట్ చేసినటువంటి ఏరియాలో కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా సీరియస్గా లేడు. భగవంతుని దయ. ఇప్పటికైతే నో సింగిల్ పర్సన్ ఈజ్ సీరియస్. ఆక్సిజన్ పెట్టే పరిస్థితి కానీ, వెంటిలేటర్ పెట్టే పరిస్థితి కానీ లేదు. ఈ దశ నుంచి మనకి ఇంకా సంక్రమణ తగ్గిపోతే భగవంతుడు మన్నించి ఆల్మోస్ట్ ఏప్రిల్ 24 వరకు ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనం అందరూ కూడా క్షేమంగా ఆసుపత్రుల్లో ఉన్నవారు కంప్లీట్ క్యూర్ అయిపోయి నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ కావడం, బయట ఉన్నవారు కూడా క్వారంటైన్లో ఉన్నవారు కూడా రిలీజ్ కావడం, ఏదో ఒకటి జరిగిపోతుంది. తదనంతరం మనకి ఉండకపోవచ్చు. కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే, కొత్త ఉత్పాదన రాకపోతే మనం చాలా వరకు దీన్ని బయటపడ్డ వాళ్ళం అవుతాం. ఇది రాకూడదనే ఇప్పుడు ముంబైలో మనకు ఇప్పుడు మన దేశమే, ఇతర దేశాలు అట్లుంటే మహారాష్ట్ర నుంచి ఈరోజు వార్త వచ్చింది, ఒక్కరోజే 11 మంది చచ్చిపోయినారు అక్కడ. అండ్ రాజస్థాన్ కితనే నికలే మరి సోమేజీ ఏకీ దిన్ మే 170 आज ఏకీ దిన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఒకే రోజు 117 మంది వైరస్ వచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దేశంలో కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. మహారాష్ట్ర మరి ముఖ్యంగా మనకు బార్డర్ ఉంది, వెరీ లాంగ్ బార్డర్, 500-600 కిలోమీటర్లు ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి ఆ కాళేశ్వరం బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ ఇక్కడ మొదలు పెడితే కంప్లీట్ ప్రాణహిత నది, ఆదిలాబాద్ జిల్లా చుట్టూ, నిజామాబాద్, ధర్మాబాద్ ఆ ప్రాంతం, నాందేడ్, అటు నుంచి మన నారాయణఖేడ్ వరకు కర్ణాటక బార్డర్ టచ్ అయ్యే వరకు మనకు ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. వెరీ లాంగ్ బార్డర్. మన బంధుత్వాలు, రాకపోకలు, వ్యాపార కలాపాలు చాలా ఉన్నాయి. ఆ బార్డర్ తర్వాత వాళ్ళ కర్ణాటక నుంచి కూడా మనకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. తద్వారా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే తప్ప రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేము. అందువల్ల ఈరోజు క్యాబినెట్ చాలా సీరియస్గా తీసుకొని చాలా విషయాలు చర్చించి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. నేను పదే ప్రజలకు ఇంతకుముందు అప్పీల్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు కూడా అట్లే సహకరించాలి. అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటి చోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు. కాబట్టి ఆ దృష్ట్యా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే, కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏక మొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందుకు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు. కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఒక SSC మటుకు మధ్యలో ఆగిపోయింది. దాని మీద కొద్ది రోజులు ఆగి నిర్ణయం చేద్దాం. కానీ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వాళ్ళకి ఎట్లాగూ డిటెన్షన్ లేదు. వాళ్ళందరినీ పాస్ చేసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం. ఇలా క్యాబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి క్యాబినెట్ ఈరోజు డిసైడ్ చేసింది. కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అనవసరంగా దాని గురించి పెద్ద చింత చేయాల్సినటువంటి అవసరం లేదు. క్యాబినెట్లో జరిగినటువంటి మరో ఇంపార్టెంట్ చర్చ కూడా, తొలిసారిగా రాష్ట్రంలో పంటలు చాలా బాగా వస్తూ ఉన్నాయి. పంటలు పండుతాయనే ఆశాభావంతో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాంతాల్లో, కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా పంటలు వేసుకున్నారు. కొంచెం లేరుగా వేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మినిస్టర్స్ వాళ్ళ జిల్లాలు వాళ్ళ అవసరాలను బట్టి ప్రజల మా దగ్గర కోరుతున్నారు. ఏప్రిల్ 10కే క్లోజ్ చేద్దామని అనుకున్నాం. కానీ 15th వరకు నీళ్ళు ఇచ్చినట్టయితే కంప్లీట్గా చివరి దశలో ఉన్న పంటలు కూడా చేతికొస్తాయి. కాబట్టి ఇవ్వాలని కోరినారు. సో అన్ని ఇరిగేషన్ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కూడా వ్యవసాయానికి ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించింది. దాని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు కూడా IMC గారికి జారీ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా నీళ్లు ఏప్రిల్ 30 వరకు ఇవ్వబడతాయి. 15th వరకు ఇవ్వబడతాయి. లేదా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు చాలా సుదీర్ఘంగా ఆ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి, ఎంటైర్ కంట్రీ 3 వార్స్ ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాల్సిందే. అట్లీస్ట్ 2 వీక్స్, అంటే ఏప్రిల్ 30 వరకు పొడగించాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యునానిమస్గా అప్పీల్ చేసినారు. జస్ట్ 102 వాళ్ళు ఏంటంటే ఈ రెడ్ జోన్ హాట్ జోన్ వదిలిపెట్టి కొద్దిగా డీలా చేద్దామని అన్నారు. కానీ చాలామంది దాంతో అంగీకరించలేదు. ఆ విధంగా అది జరిగింది. ఒకరిద్దరు చీఫ్ మినిస్టర్లు ఏమో కొంత వేరే రాష్ట్రాల వాళ్ళని పోవాలనుకుంటున్నారు. నేను స్పెషల్ ట్రైన్లు పెట్టి పంపిద్దామంటే ఎట్టి పరిస్థితులలో దాన్ని అనుమతించేది లేదు. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటాం క్షేమం. ఈ 15 రోజులు కళ్ళు మూసుకొని గడిపేస్తే ఇండియా మనం చాలా బాగా ఇప్పటికీ కంట్రోల్ చేయగలిగాం ఇతర ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి అట్లే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. దానిలో మనం మన రాష్ట్రం పక్షంగా మాట్లాడుతూ మనం అదే అభిప్రాయం చెప్పినాం. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా నేను ప్రధానమంత్రి గారికి పంపిస్తున్నాను. మనం కొన్ని డిమాండ్లు కూడా చేసినాం. ఆ డిమాండ్లను కూడా ఈ లెటర్ ద్వారా ఇప్పుడే మీకు సర్క్యులేట్ చేయడం జరిగింది. లేక కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో వారికి చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను. నాకుండే 5-6 నిమిషాలలో మిగతా వివరాలను కూడా లెటర్ ద్వారా పంపిస్తామని చెప్పాం. దానికి వారు కూడా సమ్మతించినారు. ఆ ప్రకారంగా 2 లెటర్లు పంపిస్తూ ఉన్నాను నేను. ఒకటేమో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్. తర్వాత మన డిమాండ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో దానికి సంబంధించి నేను మీకు వివరిస్తాను. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉంది, రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మనలాంటి రాష్ట్రంలో మొక్కజొన్న, వరిచేలు కావచ్చు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు, చాలా బిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి. కనీసం ఈ 2 నెలలన్న పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో 50% నరేగా కూలీలకు రైతులు భరిస్తారు, 50% గవర్నమెంట్ నరేగా ద్వారా ఇవ్వాలి. దాన్ని చేయండి, బాగుంటుందని చెప్పి చెప్పినాం. దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సీఐ నుంచి రావడానికి ఒక 5-6 మాసాలు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం. బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం. ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి 3% వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు. దాన్ని అందరూ కూడా కొందరు 6% అన్నారు, కొందరు 4% అన్నారు, కొందరు 5% అన్నారు. మనం మన రాష్ట్రం పక్షాన 6% లేదా 5% పొడిగించాలి. దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం. రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం ప్రొలాంగుడ్గా ఉండవద్దు, వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం. ప్రధానమంత్రి గారు కూడా తొందరలో కూడా నిర్ణయించుకుంటామని అన్నారు. దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభం, ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం చాలా విచిత్రమైనటువంటిది, విపత్కరమైనటువంటిది. ఇంతకుముందు హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు, ప్రపంచం ముందు కూడా ఎప్పుడు అనుభవం లేదు. ఒకసారి 1929లో 1929లో స్పానిష్ 1918 ఇది మళ్ళీ గురించి చెప్తాను. ఇది స్పానిష్ ఫ్లూ అనేదేమో దాంట్లో వచ్చింది ఆ సంవత్సరంలో. తర్వాత 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చింది. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ 2 సందర్భాల్లో కూడా ప్రపంచం ఒక పద్ధతిని అవలంబించింది. ఇప్పుడు కూడా ప్రపంచం ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నది. ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి? రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది, దేశం రెవెన్యూ కూడా పడిపోయింది. డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు, కేంద్రం దగ్గర కూడా లేవు, ఇది సత్యం. కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసే ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భంలో 2 ప్రభుత్వాల దగ్గర డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి. ఏ విధంగా జరగాలి అంటే ఏదైతే ప్రపంచం అవలంబిస్తున్న పాలసీ ఉందో, గతంలో ఇప్పుడు నేను చెప్పిన సంక్షోభాల సందర్భంలో అవలంబించిన పాలసీ ఉందో, ఆ విధంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని QE అని వ్యవహరిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ QE. చాలా పాపులర్గా టర్మ్ ఇది. ప్రపంచంలో ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఏకైక మార్గం. దీని ద్వారా ప్రతి దేశానికి మనకు ఎట్లా రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఇప్పుడు అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఉంది, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది, జపాన్కి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది, చైనాకి పిఓబీస్ అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ఇట్లా ప్రతి దేశానికి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి మనకు ఎట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో అన్ని దేశాలకు కూడా ఇట్లా గవర్నింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ గవర్నింగ్ బ్యాంక్స్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో దేశాన్ని, సమాజాన్ని కాపాడడానికి వాళ్ళే ముందుకు వచ్చి ఈ క్యూఈని అమలు చేస్తూ ఉంటారు. క్యూఈ ద్వారా తమకు ఉండబడే జీడిపి, అంటే దేశానికి ఎంతైతే జీడిపి ఉందో అందులో కొంత పర్సెంట్ నిర్ణయించి ఆ డబ్బును వాళ్ళు రిలీజ్ చేస్తారు, ప్రభుత్వాల ద్వారా మార్కెట్లో రిలీజ్ చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశాన్ని కాపాడుకోవడం, ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవస్థను అధిగమింపజేయడం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్యూఈ ఇచ్చినారు, అక్కడ 10% ఇచ్చినారు అమెరికాలో. ఆ 10%లోనూ $2 trillion ట్రంప్ గారు అక్కడ అనౌన్స్ చేసినారు, వాళ్ళ సొసైటీలోకి ఆ డబ్బు పంపుడు చేసినారు. అట్లానే బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ ఏదైతుందో వాళ్ళు ముందుకు వచ్చి 15% జీడిపి ఆఫ్ యూకే వాళ్ళు కూడా డబ్బు రిలీజ్ చేసి మార్కెట్లకి పంపు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక దేశాలు ఇదే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాయి. మన దేశం దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ జీరో లాగుంది. అట్లానే దేశానికి కూడా ట్యాక్స్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న గత్యంతరం ఓన్లీ క్యూఈ విధానమే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో నేను చాలా స్ట్రాంగ్గా చెప్పినాను, ఈ పద్ధతి అవలంబించాలి. మన జీడిపి, మనకి నిర్ధారించబడ్డ జీడిపి 1920కి 203 లక్షల కోట్లు, 203 లక్షల కోట్లు, పాయింట్ కొన్ని లక్షల చిల్లర ఉంది, బట్ నేను రౌండ్గా చెప్తా ఉన్నాను, 203 lakh crores. మీరు ఎవరు పొరపాటు పడద్దు, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 203 లక్షల కోట్లు, 203 lakh crores. మన దేశ జీడిపి 1920కి ఇది నిర్ధారించబడ్డది, ప్రకటించబడ్డది అధికారికంగా. దాంట్లో 5% అట్లీస్ట్ టు మేక్ ఏ బిగినింగ్ చేసినట్టయితే 10 లక్షల దాదాపు డబ్బు మనకు వస్తుంది, 10 లక్షల పైసలకు వస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నా, అదే 10 lakh crores, 10 లక్షల కోట్ల మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దాన్ని వివిధ రూపాలలో, అంటే రకరకాల డిమాండ్స్ ఇప్పుడు సమాజం నుంచి వస్తూ ఉన్నాయి. ఇన్ఫార్మల్ బిజినెస్ సెక్టర్ అంటే చేపల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇట్లా పాపం మనకు చాలా ఉంటారు, మీకు తెలుసు. పాల వ్యాపారులు, వీళ్ళంతా కూడా రకరకాల ఇన్ఫార్మల్ సెక్టర్లో రోజువారీ వడ్డీ తీసుకునే వాళ్ళు, కొంత స్వల్ప లోన్లు తీసుకునే వాళ్ళు, రకరకాలు ఉంటారు. మాకు సహకరించాలని ప్రభుత్వాలను వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ వర్కర్స్ కొంతవరకు మాకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నాయి, అనేక డిమాండ్స్ ఉన్నాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు కొంత సహాయం జరగాలని కోరుతూ ఉన్నారు. అట్లానే రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది, ఇండియాలో ఎవరు చేయలేదు. మన దగ్గర మనం సుమారు 30,000 కోట్లు మనం గ్యారంటీ ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఆ పద్ధతిలో ఇట్లా అనేక అవసరాలు సమాజంలోకి మనం బ్రహ్మాండంగా పంప్ చేస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది, ఈ యొక్క బాధ కొంత ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మన్నించి మాసంతో అది పూర్తయినట్టయితే దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ డబ్బును ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్గా ఈ ఫేమస్ వర్డ్ ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ నుంచి పైనుంచి తలత ఎట్లుంటుందో ఆ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మానిటరింగ్ మెయిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి డబ్బు, హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని చెప్పి కోరినారు. ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. సో వారు నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నా తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరినారు. బహుశా పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను రాసిన లెటర్స్ కూడా మీకు అవి దాంట్లో పాయింట్ ఉంది, మీకు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పీఎం కేర్కి ఏదైతే వర్తిస్తూ ఉందో సీఎంఆర్ఎఫ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పీఎంఆర్ఎఫ్కు వర్తించే నిబంధనలన్నీ అది సిఎస్ఆర్ కావచ్చు మరొకటి కావచ్చు వర్తింపజేయాలని చెప్పి కోరినా, ట్యాక్సుల నుంచి మినహాయింపులు కావచ్చు, పీఎం కేర్స్కి ఏదైతే పెట్టినారో సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నామ్స్ అన్ని వర్తింపజేయమని మేము కోరినాం. రాష్ట్రాలలో కూడా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు విరివిగా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బెంగాల్ గ్రామ్ అంటే ఈ శనగలు, పప్పు శనగ పంట ఏదైతుందో అది వస్తూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్కువగానే ఇచ్చింది మనకు, మనం దాన్ని ఇంకా పెంచమని చెప్పాలని కోట అడుగుతూ ఉన్నాం. గ్యారెంటీ అయితే మనం దాదాపు ఒక 800 కోట్లకు ఇచ్చి పప్పు శనగలు కూడా కొనుగోలు చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనుగోలు చేస్తాం కనీస మద్దతు ధరకి, రైతులేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు క్యాబినెట్లో వాదించి మరీ ఇది కావాలని చెప్పి అడిగినారు. సో వారు రైతుల మీద ప్రేమ కాబట్టి ఆ విధంగా క్యాబినెట్లో మంత్రులందరినీ ఒప్పించి ఈ గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మనం కొనాల్సిందే చెప్పినారు. ఆ ప్రకారం దాన్ని క్యాబినెట్ కన్సిడర్ చేసింది, కొంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో బాగా పంటలలో వాస్తవానికి నాకు 20-30 మార్కెట్ కమిటీలు పోయి రైతుల మధ్య పండగ జరుపుకోవాలి ఉండే. తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత 40 లక్షల ఎకరాలలో వరి కోత వస్తూ ఉన్నది. ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ సుమారు 14 నుంచి 15 లక్షల ఎకరాలలో మొక్క కోతలకు వస్తూ ఉంది. ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి. 50-60 లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొలిసారి. తెలంగాణ సొంత రాష్ట్రమైన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో. కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్యకు పోలేకపోయినాను. ఏది ఏమైనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి మీద నిల్చుండి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప స్పిరిట్తోని ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినారు. ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వారి సమాధానంలో అదే అప్పీల్ చేసినారు. అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు రైలు నడవవు, విమానాలు నడవవు నాకు తెలిసి, ఆల్మోస్ట్ ఆయన డిక్లేర్ చేసినారు. బహుశా అఫీషియల్గా ఏదో సమయంలో ప్రకటించే ఆస్కారం ఉంటుంది. నేడు కానీ రేపు కానీ వారి జాతికి సందేశం ఇచ్చి బహుశా చెప్తారేమో, కొన్ని పాలసీస్ కూడా మనం ప్రకటిస్తారేమో. దట్ ఈజ్ అవైటెడ్ డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అవైటెడ్. సెంట్రల్ గవర్నమెంట్తో మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా మనం ఫలితం సాధించామని చెప్పలేం, కానీ కరోనా వైరస్ను నియంత్రించడంలో దాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పకుండా ఇలా ఇండియా ఇతర దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి స్థితిలోనే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి దేశం, అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తి, ప్రపంచాన్ని శాసించే దేశం, ఈవెన్ హెలికాప్టర్ అంబులెన్సెస్ ఉండేటువంటి దేశం, ఏదంటే అది ప్రపంచం నుంచి తెప్పించుకునే శక్తి ఉండే దేశం, వాళ్ళే సతమతమవుతూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ రోజుకు 2000 మంది అక్కడ చనిపోతూ ఉన్నారు. ఇంకో 10 లక్షల మంది ఇప్పుడు 10,000 మంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఈరోజు రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే 4 లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. టుడే ఇండియాలో మనం 7,000 పైకి మాత్రమే ఎఫెక్ట్ అయినాం. చావులు కూడా 300 లోపే ఉన్నాయి ఈ రోజు వరకు. బహుశా ఈరోజు కొన్ని పెరుగుతాయేమో మహారాష్ట్రని కలిపితే. అంటే మంచి నియంత్రణలో 135 కోట్ల జనాభాకు మనం సరిచూసుకుంటే తప్పకుండా కంట్రోల్లో ఉంచుకున్నట్టే లెక్క. దీనికి ప్రజలు ఇచ్చిన సహకారమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి. ప్రజలు బాగా సహకరించినారు, బాగా కంట్రోల్ చేసుకున్నారు, స్వీయ నియంత్రణ పాటించినారు. వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంకా కొంచెం సమయం ఓపిక పట్టుకుని ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా. నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. నేనేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలిగా ఏప్రిల్ 30 వరకు మా దేశం నుంచి మహమ్మారిని తరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుకుతాం కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. ప్రజలు కూడా దయచేసి సహకరించి ఈ గండం నుంచి గట్టెక్కడానికి నియంత్రణ పాటించాలని. ఇప్పటిదాకా ఏ విధంగా పోతున్నారో కులము, మతము, జాతి అని లేకుండా ఆల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్, ఆల్ మ్యాస్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 31 వరకు దేన్ని కూడా అనుమతించారు. ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించరు ఎట్టి పరిస్థితులలో. కానీ వ్యవసాయ రంగాన్ని మాత్రం అనుమతిస్తారు. వ్యవసాయం లేకపోతే మనకు భూమి దొరకదు, ధాన్యం వచ్చింది కోతలు జరగాలి, అదేవిధంగా ఆ పంట అంతా కూడా చేతికి రావాలి, ఎఫ్సిఐకి పోవాలి, అదంతా జరగాలి. తర్వాత ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసేటువంటి ఆహార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సపోజ్ వడ్లను పడితే తప్ప బియ్యం కావు కాబట్టి రైస్ మిల్లు జరుగుతాయి, రైస్ మిల్స్ ఆర్ పర్మిటెడ్. అట్లానే గోధుమలు పిండి చేస్తే తప్ప మనకు పిండి దొరకదు, ఆ పిండి జరగాలి కాబట్టి ఫ్లోర్ మిల్స్, పిండి మరలు అనేది కూడా అనుమతి ఉంటుంది. అట్లానే ఏదైనా ఆయిల్ సీడ్స్ వస్తే వాటిని నూనె తయారు చేస్తే తప్ప మనకు వంటలకు నూనె అందదు. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ మీకు అర్థమైపోయింది అనుకుంటే నేను బహుశా ఆహార ఉత్పత్తులను వాల్యూ అడిషన్ చేసి మనకు తిండి కోసం నిత్యావసర సరుకుల కింద అందించేటువంటి ఇండస్ట్రీలన్నింటినీ అనుమతిస్తూ ఉన్నాం, అవి అనుమతించబడాలి. కూరగాయలు ప్రతిరోజు మనకు రావాలంటే వ్యవసాయం తప్పకుండా అనుమతించాలి. ఇట్లా గతంలో నేను ప్రకటించున్నాను, అనుమతించబడిన రంగాలు కొన్ని ఉన్నవి, వాటిని అద్భుతమైనటువంటి మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఎందుకంటే ఒక సత్యం మనందరం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన దేశ జనాభా, మన జనసంఖ్య 135 కోట్లు. మొత్తం ప్రపంచంలో, ఈ విశ్వంలో భారతదేశానికి అన్నం పెట్టేటువంటి శక్తి ఏ దేశానికి కూడా లేదు. మనం ఎవరు సాధరు. మనం అసలు తెలంగాణ రాష్ట్రం కంటేనే ఒక 100 దేశాలు చిన్నవి ఉంటాయి. 100 కంట్రీస్ ఆర్ స్మాలర్ దాన్ తెలంగాణ స్టేట్. అంటే ఏ దేశం మనకు అన్నం పెడుతుంది? ఇంత పెద్ద విశాల భారతదేశానికి తెలంగాణ ఓ టీకే. సో మనకి ఇవాళ అన్నం పెట్టరు, భోజనం దొరకదు. అంటే మనం ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. నేను మోడీ గారి గురించి చాలా సీరియస్గా చెప్పినాను. ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయంట్ ఉన్నాం. ఫుడ్ సెక్టర్లో ఎవరిని దేహి అని అడుక్కునే పరిస్థితులు లేవు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తన స్థాయిని కోల్పోకూడదు. మన ఆహారం మనమే సంపాదించుకోవాలి, మనకి ఎవరు పెట్టరు. కాబట్టి మన రైతాంగాన్ని అనుమతించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అనుమతించాలి. అప్పుడే 135 కోట్ల పొట్టలు మనం నింపుకోగలుగుతాం, స్వావలంబన కొనసాగించుకోగలుగుతాం. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, వెజిటేబుల్ గ్రోయింగ్ అవన్నీ కూడా పర్మిట్ చేయబడతాయి. ఎందుకంటే దూరంగా విశాలంగా గ్రామాలలో ఉంటాయి, అవి ఐసోలేటెడ్గా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా కొంత నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలి, కొంచెం ఐసోలేషన్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ముందుకు పోవాలి. ఆ రకంగా చేయాలని చెప్పినాము. రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పులు, గతంలో రాష్ట్రాలు కేంద్రం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతుంటాయో వాటిని 6 నెలల పాటు వాయిదా వేయించాలని కూడా కోరినాం. మీకు నేను ఇచ్చిన దానిలో ఉంది అది, ఆ పాయింట్స్ మీకు ఇచ్చిన నోట్లో చాలా డీటెయిల్గా ఉంది. ఎందుకంటే డిఫర్మెంట్ ఇస్తే తప్ప మనం అప్పులు కట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణకు ఈ టైంకి 4,000 కోట్ల ఆదాయం రావాలి ఏప్రిల్ నెలలో. ఎగ్జాక్ట్లీ 4,000 క్రోర్స్ రావాలి. దానికి బదులుగా 100 కోట్లు వచ్చింది మనకు. 100 కోట్ల 15 లక్షలు వచ్చింది. ఎంత జరగాలిగా, చాలా కష్టం. కాబట్టి కొద్ది గొప్ప కేంద్రం నిధులు విడుదల చేసినా, డెవల్యూషన్ కొంత వచ్చినా, కొంత లోన్ తెచ్చుకున్నా ఎఫ్ఆర్బిఎం, మరి అప్పులు కట్టడానికి పోతే మరి తినడానికి ఉండదు. వైద్య అవసరాలని, సీరియస్ నెసెసిటీస్ని, కనీస అవసరాలని అవన్నీ తీరాలంటే రాష్ట్రం కొంత నిల్వలు కలిగి ఉండాలి. కాబట్టి వీటన్నిటినీ మెయింటైన్ చేయాలంటే వీటిని ఖచ్చితంగా డిఫర్మెంట్ ఇవ్వమని కోరినాం. బహుశా కేంద్రం నుంచి ఫేవరబుల్ డెసిషన్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, ఆశాజనకంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి గారు కూడా టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు. ఏది మన భారతదేశాన్ని లాక్డౌన్ చేయడంలో అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయినాయి. రాజకీయాలు పక్కన పెట్టి యావత్ దేశం ఈరోజు ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది. ఇంకో 15-20 రోజులు, 10-15 రోజులు మనం ముందు పోయినట్టయితే ఏప్రిల్ 30 వరకు ఖచ్చితంగా బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ప్రపంచం ఎటుపోయినా కనీసం మనం కాపాడుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం 30 దాకా పొడిగించాలి పాత నిర్ణయాన్ని. మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రజలు ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలి. కొద్దిపాటి కష్టనష్టమైనా ఓర్చుకొని పాటించవలసిందే. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దగా సడలించారు. కాకపోతే ఇవే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ప్రధానమంత్రి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ కూడా అదే చెప్పినారు. కొన్ని అత్యవసరమైనటువంటి దేశం జరగడం కోసం కనీస అవసరాలు తీరడం కోసం అవసరమైనటువంటివి కొన్ని జరిపిస్తూ స్టాగర్డ్ పద్ధతిలో పార్షియల్ పద్ధతిలో ముందుకోవాలని చెప్పినారు. కఠినత్వం మాత్రం అంతే ఉంటుంది. ఎందుకంటే మరి నలుగురు కలిసినామంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు సపోజ్ సింగపూర్ ఉంది, చాలా చిన్న దేశం, వెరీ స్మాల్ కంట్రీ. వాళ్ళు పోయిందనుకుని ఎత్తేసినారు, మళ్ళీ ఇప్పుడు 1 month లాక్డౌన్ పెట్టుకున్నారు. జపాన్ ఉంది, అక్కడ కూడా పోయిందనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రివైవ్ అయింది, అక్కడ సెకండ్ వచ్చింది. ఇది ఎప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా పెరుగుతుందో అర్థమవుతలేదు. ఇంత విచిత్రమైన వ్యాధి. దీని ట్రాజడీ ఏంటంటే, బాధాకరం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం ఎవరు కూడా పాపం మూట కట్టుకోరు. తనకు వచ్చిందని తెలిసి ఇతరులకు పోయారు. జనరల్గా నేను ఎట్లా చచ్చిపోతా కదా పాపం ఎందుకని చెప్పి, కానీ అతనికి వచ్చిన సంగతి అతను తెలియదు. కానీ ఉంటుంది జబ్బు, అప్పటికి బయటపడదు. అతను సంక్రమింప చేసుకుంటూ పోతూ ఉంటాడు. పెద్ద ప్రాబ్లం ఈ జబ్బులో ఉన్నటువంటి చాలా సీరియస్ ఇబ్బంది ఏంటంటే, అతను అమాయక నేను మంచుకున్నప్పుడు మంచుకునే మా నార్మల్గా ఉంటా, మంచిగానే ఉన్నాను అభిప్రాయం నాకు ఉంటే నేను నార్మల్గానే బిహేవ్ చేస్తా, హోటల్కి పోతా, మోడల్కి పోతా, తింటా, పెళ్ళికి పోతా, ఫంక్షన్కి పోతా, సమాజంలో తిరుగుతా. నాకు 3 రోజుల తర్వాత నాకు బయటపడ్డది అనుకో, నా ద్వారా ఎంతమందికి అంటిందో పెద్ద పరిశ్రమ. ఇప్పుడు మన పరిశ్రమ అదే. ఈ నిజాముద్దీన్ పోయేసిన వాళ్ళు వాళ్ళు చుట్టాము వాడాడిపోయిండు, వీడెక్కడ తిన్నాడు, ఎవడు కలిసిండు, ఎవరితో మాట్లాడిండు, ఏ ట్రైన్లో వచ్చిండు, అన్న ఇంకెవడు వచ్చి, ఇట్లా ఇదంతా పెద్ద లోకల్ మాట తలకాయ చుట్టినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఈ కంటైన్మెంట్తో వచ్చేది ఏంటంటే, ఎక్కడనో నాకు అరెస్ట్ చేస్తే, అంటే అరెస్ట్ అంటే ఆ ఏరియాలనే పరిమితం చేస్తే అది ప్రబలకుండా ఉంటుంది. మనకి ఇంత సమస్య ఎందుకు వస్తుంది? మన చిన్న దేశం కాదు, చాలా విశాలమైన దేశం, చాలా విస్తృతమైన జనాభా ఉన్న దేశం, చాలా వరల్డ్ 2nd largest కంట్రీ మనకు. కాబట్టి మనకి బాధలు తప్పవు. కాపాడుకోవాలంటే ఇది మనకు తప్పదు. అందువల్ల ఆ విధంగా కొద్దిపాటి అంటే అవసరాలకు సంబంధించి, ప్రజల కనీస అవసరాలకు సంబంధించి కొన్ని స్టార్ట్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఏమంటారు? ఎందుకు మనం ఇంకేం అర్థం లేకపోతే అది రకరకాల విధానం నిర్ణయం ఉంటుంది. అది వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడేమో ముందు కంటైన్మెంట్ చేసారు, అందులో సీరియస్ అవుతారా, దాని నుంచి పాజిటివ్ వస్తుందా ఏంటంటే దాన్ని బట్టి దాని నిర్ణయాలు ఉంటాయి. %100 కన్సల్టేషన్ కొద్ది కూడా లేదు. హెలికాప్టర్ మనీ రాదు, మరి ఏమొస్తుంది? ఎట్లా రావాలా? రాష్ట్రానికి ట్యాక్స్ లేదు, కేంద్రానికి ట్యాక్స్ లేదు, మరి ఎక్కడ రావాలిగా? వినబడతలేదు బ్రదర్. చాలా అది మీకు ఇచ్చింది ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో నేను ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాతలు కదా, నేనేం చేయాలి? దాతల దయ, మీరే అంటున్నారు దాత, ఆయన ఏం దయ ఉంటే అది ఇచ్చిండు. ఇంతకుముందు నేను చెప్పినా కదా, వినకపోతే కొడతారు పోలీసులు, గ్యారెంటీ తప్పదు. మరి ఏం చేస్తారు చెప్పండి? క్రౌడ్ అవుతుంది, అట్లయితే బాగా క్రౌడ్ అవుతుంది, కష్టమవుతుంది. ఇలా చాలామంది ముఖ్యమంత్రులు కూడా పాపం అది పెట్టి ఫెయిల్ అయినాం, 24 hours కుల్లా పెట్టినాం మళ్ళీ అని చెప్తున్నారు. మనం ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకున్నాం, నైట్లో కర్ఫ్యూ పెట్టుకున్నాం. కంటైన్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ డోర్ డెలివరీ ఇస్తున్నాం, డెఫినెట్గా 100% డోర్ డెలివరీ ఇస్తాం. ఎందుకంటే ఇతర ప్రాంతాల వాళ్ళు అందులోకి పోవద్దు, అందులో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు. కానీ పర్మిషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ పంపించినటువంటి సప్లైస్ మాత్రమే పోతారు. అది కలెక్టర్ల నియంత్రణలో డోర్ డెలివరీ ఇస్తారు. ఎంటైర్ కంట్రీ అదే పద్ధతి, మన దగ్గర కూడా అదే పద్ధతి. లెక్క పెట్టలేదు, అది ఏమంత గొప్పగా రాదు కదా, చాలా పెద్ద 1000 కోట్లు రాదు కదా. వినియోగించకుండా ఎందుకు తీసుకుంటారా? కాళిదాస్ ఇది ఎక్కడ ప్రశ్న బాబు? ఏందని ఇక్కడ ఏ మార్కెట్లో ఏ బజార్లో ఏ తప్పు ముచ్చట జూడ ముచ్చట అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంది. మా దృష్టికి అయితే రాలేదు బ్రదర్, ఎక్కడ రాలేదు. సమృద్ధిగా ఉంది, చాలా బాగుంది. మాకు తెలుస్తుంది కదా ఇన్సూరెన్స్, మేము మొత్తం 1000 కళ్ళతో చూస్తున్నాం. నేను మిమ్మల్ని ఖండించాలని కాదు, మాకు ఏ సందర్భంలో కూడా ఈ ఈ రకమైనది అడ్మినిస్ట్రేషన్లో ఎవరు కూడా రిపోర్ట్ కాలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, నేను చాలా కఠినంగా మనం చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, 100% తినుబండారాలు నూనెలు ఎవరన్నా కల్తీ చేస్తే 100% వాళ్ళు ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు. పీడీ యాక్ట్ పెట్టి చాలా కఠిన చట్టం కింద 2-3 ఏళ్ళ దాకా లోపలిస్తాం. ఇది పక్కా, ఎవ్వరు కూడా వాళ్ళని కాపాడలేదు. చాలా సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్తు సమయంలో మంచిగా ఉండాలి, కానీ ఈ దుర్మార్గం చేసి ఇప్పుడు ఈ దొంగ డబ్బు సంపాదిస్తామంటే మంచిది కాదు. కాబట్టి అది చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మా దృష్టికి రాలేదు. స్పెసిఫిక్ ఎక్కడన్నా మీ దృష్టికి వస్తే మాత్రం దయచేసి వెంటనే మాకు చెప్పండి, సీరియస్గా యాక్ట్ చేద్దాం. మనం అందులో కాంప్రమైజ్ లేదు. వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోతే క్లోజ్ చేయాలి కదా, మరి ఇంకెందుకు వచ్చుకుంటారు? లేదండి, అయితేనే క్లోజ్ చేస్తారు. నిజమేనే బాబా, కాబట్టి అయిపోతే క్లోజ్ చేస్తారు కదా, ఆయన డిస్ట్రిబ్యూషన్ అయిపోతే క్లోజ్ చేస్తారు. తర్వాత ఎందుకు పెడతారు? అది తెలియదు బ్రదర్ నాకు. మీరు చెప్తే ఊహాజంతంగా చెప్పిన ఏం చెప్పాలా? అదే గమ్మత్తున్నది, పంచాలి కంపల్సరీ. ఆయన మేము ఫ్రీగా ఇచ్చిన బియ్యం గవర్నమెంట్ ఊకుంటుందా? ఆయన డీలర్స్ ఎగిరిపోదా రేపు? తర్వాత మాకు తెలుస్తుంది కదా, మీరు చెప్తున్నట్టే ఒక సింగిల్ వ్యక్తికి అయిపోయినా కూడా డెఫినెట్ మాకు కంప్లైంట్ వస్తుంది. ఎవరు ఊకుంటారు చెప్పండి? ఫ్రీగా ఇచ్చినాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మేము ఇచ్చింది కలిపి వాళ్ళకి ఫ్రీగా పోతుంది. ఎవరు ఊకుంటారు? వాళ్ళ రైట్, అది కంపల్సరీ ఇవ్వాలి. ఎక్కడ బదులు ఏ బస్తే అది? ఎక్కడ? విద్యానగర్లో ఒక కాగితం నిరాశ. అంటే మంత్ ఎండింగ్ దాకా కూడా ఉంది డిస్ట్రిబ్యూషన్ కట్టి కావచ్చు కదా, కావచ్చు కూడా, నో ప్రాబ్లం. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, లాస్ట్ మ్యాన్ వరకు మేము ఇన్సూర్ చేస్తాం. ఈ టైంలో ఉపాధి పోయింది, ఇక్కడ దొరికే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మరి ఎక్కడ తినాలి కదా. ఆ ఉద్దేశంతోనే మనం ఇచ్చినాం, ఆ డబ్బులైనా రైట్ సైడ్. తప్పకుండా ఆదుకుంటాం కదా, దానిపై చెప్పేది ఏముంటుందండి? 100% ఆదుకుంటాం. 25,000 కోట్లు పెట్టి ధాన్యం కొంటాం, అది ఎంత నాకు అర్థం కాదు. ఆన్వైనా కొత్త పోతే కొంటాం, తప్పకుండా కొంటాం, ఆదుకుంటాం. రాలవాళ్ళ నష్టం వచ్చిన సహాయం చేస్తాం. అది ఊకుంటామా? తెలంగాణలో ఇప్పుడు రైతులదే రాజ్యం, వాళ్ళకి నష్టం జరగనీయం, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు కష్టం జరగనీయం. ఏదండి ఇంత తయారు చేసుకోవాలి? ఎవరు వాళ్ళు దస్తీలు కట్టుకోవచ్చు, బట్ట కుట్టుకోవచ్చు, ఒక టవల్ కట్టుకోవచ్చు, దాన్ని బేస్ చేయాలి. అవసరం లేదు, మా కోట్లాది జనాభాకు అందరూ అయినంత వరకు మాస్క్ ఉంటాయి. లేనప్పుడు మనం మామూలుగానే సరే ధరించుకుంటే మంచిది. ఏమంటారు? ఏ కేసెస్ అండి? ఏ టైప్ కేసెస్ మీరు చెప్పి? ఏ టైప్ కేసు అంటున్నాను? మాకైతే దృష్టికి రాలేదు. మరి అంబులెన్స్లో చనిపోయిందా? చేసుకుంటూ లేరా? ఏం కారణం? నేను చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఒకసారి ఇవి ప్లీజ్ టేకప్ ఏ రివ్యూ చేయండి. అది వాళ్ళు ఎట్లా మరి సార్ చేయమంటే? ఈ టైంలో మామూలు టైంలో వాళ్ళు డబ్బులు సంపాదించుకు ఇప్పుడు చేయమంటే ఎట్లా? చేయాలి కదా, 100% చేయాలి కదా. నేను తప్పకుండా మేము సిఎస్ గారిని రివ్యూ చేయమంటాం. అట్లా కనుక వీళ్ళు టేక్ యాక్షన్ ఆల్సో డెఫినెట్లీ. ఈ క్లిష్ట సమయంలో ఇట్లా రివ్యూ చేస్తారండి. సారీ అండి, లేదు, నో ఛాన్స్. లిక్కరే నో ఛాన్స్. సారీ, ఒకసారి చెప్పినాం కదా, పాలసీ వీఆర్ స్టికింగ్ టు దాట్. డిమాండ్ వస్తలేదండి. అది నేను ఏమంటున్నా అంటే ఆ డిమాండ్ చేస్తే కూడా అదొక పిచ్చితనం అవుతుంది. ఎందుకు డిమాండ్ చేస్తారండి? అది గవర్నమెంటు. సి మీకు ఒక మాట చెప్తాను, నేనే ఇక్కడ ప్రైవేట్ టెస్ట్ చేయొద్దు అని అలో చేయకండి నేను చెప్పాను. డోంట్ గివ్ టు ప్రైవేట్. వై? దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఎట్లా అంటే ఇదో భయంకరమైన బీమారి, మానసిక వ్యధ కలిగిస్తుంది మనిషికి, చాలా అవస్థ అవుతుంది. సపోజ్ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర రోజుకు 1000 టెస్టులు చేసే కెపాసిటీ ఇచ్చింది. ఇప్పుడు పర్ డే 1000. అది దాటితే మా వాళ్ళు అయితే లేదంటే ప్రైవేట్కి ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఏంది కారణం అంటే సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ చేసింది, మనం వరంగల్లో చేసినాము, కరీంనగర్లో చేసినాము, లేదు హైదరాబాద్లో చేసినాం, ఏదో ఒక హాస్పిటల్ చేస్తే ఏం చేస్తాం? నెగిటివ్ వస్తే బ్రదర్ నీకు నెగిటివ్ వచ్చింది పర్వాలేదు గోవా అని చెప్తాం. పాజిటివ్ వచ్చింది ఏం చేస్తాం? 100% తక్షణం ఒక హాస్పిటల్లో పెడతాం. దానికి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉంది మన దగ్గర, స్పెసిఫిక్ హాస్పిటల్స్. అక్కడ సకల హంగుల్ని ఈ కిట్స్తో, పీపీఈ కిట్స్తో పాటు రకరకాల ప్రిలిమినరీ చర్యలు ఏంటి ఎప్పటికప్పుడు ఏంటంటే రోజు అప్డేట్ అవుతూ ఉంది, ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంది. ఏం వాడాలి ఏం వాడద్దు, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ కరెక్టా, ఈ అజిత్రోమైసిన్ కరెక్టా, ఈ టెంపరేచర్ తగ్గాలంటే పారాసిటమాల్ కరెక్టా, పలాంటి కరెక్టా, ఇవన్నీ ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ డిబేట్. మొత్తం యావత్తు వైజ్ఞానిక ప్రపంచం, వైద్య ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి అప్డేట్స్ ఉంటుంది. ఆ ప్రకారం గవర్నమెంట్ మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి పెడుతున్నాం అక్కడ. సపోజ్ మొన్న మన ఇండోనేషియా వాళ్ళు కరీంనగర్కి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు రకరకాల డిమాండ్ చేసినారు. మాకు ల్యాప్టాప్లు కావాలన్నది ఇచ్చినాం, ఐప్యాడ్లు కావాలన్నది ఇచ్చినాం. వాళ్ళు కొంతమంది మేము బ్రెడ్ చేరుతో తింటామంటే ఇచ్చినాం, మేము చికెన్ తింటామంటే ఇచ్చినాం. లైక్ ఇక అరుచుకున్నాం గవర్నమెంట్ కదా, వాళ్ళు మంచిగా ఎక్కువ ఇమ్యూనిటీ పెరగాలి, శక్తి పెరగాలి అంటారు. అయితే గవర్నమెంట్ చేస్తే ఏమవుతుంది? క్వారంటైన్లో పెడితే ఎక్కడ పెట్టాలా, గవర్నమెంట్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది, మొత్తం కంప్లీట్ 100% గవర్నమెంట్ కాస్ట్ భరిస్తుంది. అలా పేదోడు ఉండొచ్చు, ధనికుడు ఉండొచ్చు, ఎవరు ఉండవచ్చు, మిడిల్ క్లాస్ వ్యక్తులు ఉండొచ్చు. అదే ప్రైవేట్లో అయితే గవర్నమెంట్ అయితే మేము ధైర్యం ఇస్తాం, చెప్తాం, తోలకపోతాం అని పెడతాం, మన కంట్రోల్లో ఉంటుంది వ్యవహారం. ప్రైవేట్లో చేసిన వాళ్ళు ఎక్కడ పోవాలా, ఎక్కడ రిఫర్ చేయాలా, అది నిజమా ఎట్లుంటుందంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రాక్టికల్లీ చాలా కష్టం ఉంటుంది, మాట్లాడు ఈజీ. వాళ్ళు ముందు కొంత జీతం చేస్తామని అన్నారు, మన సుప్రీంకోర్టు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది ప్రైవేట్ చేసే వాళ్ళంతా ఫ్రీగా చేయాలని చెప్పి. ఇప్పుడు గతం ఎక్కడొక్కడ పోయి అది పరిస్థితి. అంటే మనం ఊరికే కాదు, ఇది ఒక టెరిఫిక్ డ్రెడ్ఫుల్ వైరస్. దీన్ని కంటైన్ చేయాలి, సమాజాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలా? కొద్దిగా కఠినంగా వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఎవరో డిమాండ్ చేసిండ్రు, ఎవరో అడిగిండ్రు అట్లా ఉండదు. సపోజ్ టెస్టులు చేయాలి, ఎట్లా చేయాలి, దానికి ఒక పద్ధతి, ఒక స్కేలు, ఒక వ్యవస్థ ఉంటుంది. అవసరం ఇక్కడికి అవసరం. సపోజ్ నేను ఇంతకుముందు 25,000 మంది పోయిందని చెప్పాను, దాదాపు ఇంతమంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పి ఎప్పుడు చేస్తాం? ఆయన 14 రోజులు గడితే కూడా మళ్ళా నెగిటివ్ టెస్ట్ రావాలి. టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిన తర్వాత పంపం, మళ్ళీ చెస్ట్ ఎక్స్రే తీయాలి. నాకు పెద్ద కథ ఉన్నది, తతంగం ఉన్నది. 2 times రావాలి, 2 times టెస్ట్ చేస్తారు, ఒకసారి వస్తే ఇట్స్ బెటర్. ఎందుకంటే మనం ఉన్నదనుకోదా మన పొరపాటున మనుషుల జబ్బు, ఇక సమాజంలోకి సొసైటీలకు ఆడంబం పంపినట్టే. ఇక పూసుకుంటూ పోతుంటే ఒక్కడే 10,000 మందికి అంటిస్తారు. కాబట్టి చాలా డేంజరస్. మనకు ఉన్న వ్యక్తిని కూడా అంత ఈజీగా డిశ్చార్జ్ చేయం ఎట్టి పరిస్థితులలో. ఆ బాగా నువ్వు పో అని అట్లా పంపం. 100% సంపూర్ణ నిర్ధారణ జరగాలి. అక్కడ బోర్డు ఉంటుంది, వాళ్ళు టెస్టిఫై చేయాలి. డాక్టర్స్ ఎస్ ఈ కెన్ బి డిశ్చార్జ్ అంటేనే డిశ్చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఉన్న మనిషిని మంతే అయిపోయి ఎంత కష్టపడి పట్టుకొచ్చింది ఎందుకు, ఇన్ని రోజులు పెట్టింది ఎందుకు, ట్రీట్మెంట్ని డబ్బులు దానికి పెట్టింది ఎందుకు, మళ్ళీ ఎట్లా పంపుతాం? సమాజం మళ్ళీ ఖరాబ్ చేసుకోరు. కాబట్టి దయచేసి ఇది మెడికల్ వైద్యులు వాళ్ళు నిర్ణయిస్తారు, సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఏం టెస్ట్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలి, ఎయిర్పోర్ట్లు అయితే ఎట్లా, రైలు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది మనకు ఇండియా మొత్తంలో కంట్రోల్ వచ్చింది. మనం మొత్తం సోకుతున్న వాళ్ళ సంఖ్యనే 7,000 లోపల, 135 crores పాపులేషన్ చూస్తే. సో ఫుల్ కంట్రోల్లో ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ నిజాముద్దీన్ లేకపోతే అసలు మనం మంచిగా ఆరాంగా ఉండేటోళ్ళు అక్కడ క్లియర్ అయ్యి ఒక పద్ధతికి మామూలుగా 1-2 వస్తే చాలా దర్జాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది వచ్చి పడ్డది. ఇట్లాంటి భయం ఏంది ఇది అంటే ఎప్పుడు ఏ పీడ వచ్చి పడుతుందో, ఏ రకంగా ఇది పెరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం తెలంగాణ అతి జాగ్రత్త ఎందుకు పడతాం? మహారాష్ట్రలో బాగా పెరుగుతుంది మన పక్కన, ఇలా ఒక్కరోజు అలా 11 మంది చచ్చిపోయారు. మనకు పెద్ద బార్డర్, మనకు విపరీతమైన సంబంధాలని, రోజు నిత్యకృత్యంగా వచ్చే రైళ్లు, బస్సులు, బంధుత్వాలు, రాకడా పోకడా ఉంది. మేము కఠినంగా ఖచ్చితంగా బార్డర్ పెట్టాలి. ఇప్పుడు అక్కడ తప్పదిగా మహారాష్ట్ర బార్డర్స్ అని కంటిన్యూ సీల్ చేయడమో కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ రేపు తప్పనటువంటి పరిస్థితి 100% మహారాష్ట్ర బార్డర్ సీల్ చేయాల్సి వస్తుంది. నేనైతే అనుకుంటా ఉన్నా రేపు 2 వరకు మన వైద్యులు చెప్తారు, అక్కడ కేసులు చెప్తాయి, సమస్య తీవ్రత పెరుగుతుందనుకో. మరి మనం కాపాడుకోవాలి కాబట్టి కంపల్సరీ సీల్ చేయాల్సి వస్తుంది. నిత్యావసర సరుకులు కూడా అక్కడికి వచ్చి బంద్ పెట్టాల్సి వస్తుంది, వేరే కాడికి లేపించుకోవాల్సి వస్తుంది. మరి ఇవాళ రాష్ట్రం వాళ్ళు కాపాడుకోవాలి కదా, ఇవాళ బాధ వాళ్ళు ఇట్లా. అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన అధికారులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మన డీజీపీ గారి నాయకత్వంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా, అడ్మినిస్ట్రేషన్ వేరే పని చేస్తలేము, ఇక వేరే పని లేదు. టోటల్ కలెక్టర్స్, టోటల్ పోలీస్ కమిషనర్స్, టోటల్ ఎస్పీలు, ఈవెన్ డౌన్ ద లైన్ ఉండేటువంటి అధికారులు కంప్లీట్ 100% ఇదే కాన్సన్ట్రేషన్లో ఉన్నాం. దీన్ని ఎంతవరకు ఎందుకంటే దీని కారణం ఏంటంటే చైన్ బ్రేక్ కావాలి, చైన్ కట్ కావాలి. సోషల్గా ఇది ట్రాన్స్మిట్ కావద్దు, ఓ కమ్యూనల్ వైరస్ కావద్దు అంటే ఎక్కడికక్కడ కట్ కావాలి. ఆ కంటైన్మెంట్ చేయడం అదే ఉద్దేశం, ఐసోలేషన్లో పెట్టడం అదే ఉద్దేశం, హోమ్ క్వారంటైన్ అదే ఉద్దేశం, కొంచెం పాజిటివ్ వచ్చిన తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టడం అదే ఉద్దేశం, వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవడం కూడా అదే ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. నేను అందుకే మనం లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎంత పెద్ద కోటీశ్వర్లు అయినా సరే గాంధీ హాస్పిటల్ ఉండాల్సింది అని చెప్పింది. మన పర్యవేక్షణ ఉంటే వేరు, నువ్వు ప్రైవేట్లో యాన్నో పెట్టి అని ఇష్టమైనట్టు ఇంకోటికి పోయి ఇంకో నలుగురు అంటిస్తా అంటే కష్టమవుతుంది కదా. నేను ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటా, మంచిగా చూసుకుంటావు, అక్కడికి ఎడిపోతావు, నేను ఎవరు కావాలి కాయాలా, ఇవన్నీ పంచాయతీ. అదే గాంధీ హాస్పిటల్ అయితే మనకు అక్కడ 1500 బెడ్ల వరకు ఉంది అవకాశం. అది మొత్తం గేట్లు బంద్ చేసినాం, 8 గేట్లు ఉంటాయి గాంధీకి, టోటల్ బంద్ చేసి ఇప్పుడు 3 పెట్టింది. కంప్లీట్ అవి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసింది. ఖచ్చితంగా పోలీస్ నియంత్రణలో స్పెషల్ పాసులు ఇచ్చిన స్టాఫ్కు, ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పోగలుగుతారు. విశ్వాసం బంధు పెట్టింది, పేషెంట్ల బంధువులతో కూడా పక్కన పెడుతున్నారు, ధర్మశాలలో లోపల కొనిస్తారు, ఇంకా వాళ్ళు డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు ఎమోషనల్ అయితే. అది దుర్మార్గం కదా. ఫ్రంట్ లైన్లో ఉండి అంత కష్టపడి వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఏదైనా సంథింగ్ కోసరాక డాక్టర్ని పడతామంటే అదే కదా అన్యాయం. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రైవేట్ పంపలే కారణం ఏంటంటే మన దగ్గర ఎగ్జాస్ట్ అయితే మన కెపాసిటీ మన చేయి దాటితే ప్రభుత్వం నియంత్రించలేని పరిస్థితి కంట్రోల్ దాటిన సంఖ్య ఉంటే అప్పుడు పంపుతాం. నేను ఏమంటున్నాను మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. మేము మొన్న ఇచ్చిన 12 కిలోలు పర్ హెడ్ ఏదైతుందో ఎంటైర్ 1 మంత్కి ఇచ్చింది, ఏప్రిల్ నెలకు. ఏప్రిల్ 30 తర్వాత మళ్ళీ రెగ్యులర్ రేషన్ ఉంటుంది. అది ఆ తర్వాత ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆలోచించుకుందాం. అర్థం కాలేదు. ఆల్రెడీ ఇస్తున్నారండి, ఈ పాటికి అనేక లక్షల మంది పోయింది. 500 ఇచ్చేది అయిపోయింది కదా, వలస కార్మికులైతే అయిపోయింది, దాని ఇష్యూ లేదు. అదేమో నెట్ కింద ఇస్తున్నారమ్మా వాళ్ళకు, ఇంకా అకౌంట్స్ బుక్అౌట్స్ మనం తీసుకోవట్లేదు, చేతికే ఇస్తున్నారు కదా, బై హ్యాండ్ ఇస్తున్నారు. మన మన ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, కలెక్టర్లు ఉంటున్నారు, వాళ్ళని కూడా అంటే ఇచ్చి మనం ఊకోం కదా, వాళ్ళని క్యాంప్లో పెడుతున్నాం కదా. అక్కడ ఒక జాగ చూపెట్టి, కథ చూపెట్టి, వసతి చూపెట్టి ఉంచుతున్నాం. అదేమో ఇస్తున్నారు. తర్వాత కొంతమందికి ఏమో భోజనాలు పెడుతున్నారు రకరకాల పద్ధతులలో. ఇదేమో మనం బ్యాంకులో వేస్తుంటారు. ఇది 1500 అవుతుందో వాళ్ళ ఆధారాలు మన నిన్న స్టార్ట్ అయింది కదా. ఆల్రెడీ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, లక్షలాది మందికి వెళ్ళిపోతుంది. ఏం చేయమండి, వాళ్ళే అమ్ముకోవాలి. ఇండియన్ కొంటమైన నాకు అర్థం కాదు, ఇండియన్ కొంటని చెప్పండి, ప్రతిదీ కొనలేం కదా ప్రభుత్వం. మనకు ఇంకోటి కూడా మీకు చెప్తాను నేను, ప్రధానమైన పంటలు తెలంగాణలో 3. నంబర్ 1 కాటన్, నంబర్ 2 వరి, నంబర్ 3 మొక్కజొన్న. 95-96% ఇదే ఉంటుంది మన రాష్ట్రంలో. వాటి కాడికి కొంటా ఉన్నాం, వాటికి అన్ని ప్రబంధాలు చేసినాం, దానికి ప్రాబ్లం లేదు. మిగిలిన చిల్లర సపోజ్ ఇప్పుడు పప్పుశనగా ఉంది, ఎవరు మంత్రి గారు పెద్ద గర్వ చేసి కావాలి కంపల్సరీ అంటే సరే కొన్నాం, కేంద్రానికి కూడా రాష్ట్రానికి ప్రయత్నం చేస్తాం సీరియస్గా. వాళ్ళు తీసుకోకుండా మనం భరించాల్సి వస్తుంది. కానీ ప్రతిదీ రేపు ఆయన 4 క్వింటాలంతా ఊరు వాడించినా తీసుకోవాలంటే యాగలు తీసుకోవాలి, ప్రతి సాధ్యం కాదు. ఈ ప్రతి ఒక్కరికి నేను తడడం తెచ్చా తీసుకోమంటే అది గవర్నమెంట్ సాధ్యం కాదు. లార్జ్ స్కేల్లో రైతాంగానికి ప్రాబ్లం లేకుండా నేను ఎక్కువ మీకు చెప్తా ఉన్నా, ఇండియాలో ఇండియన్ హిస్టరీలో ఒక సీజన్ యొక్క మొత్తం వరి ధాన్యాన్ని మొత్తం మక్క ధాన్యాన్ని కొంటున్న ఒకే రాష్ట్రం భారతదేశ చరిత్రలో తెలంగాణ. ఫస్ట్ టైం, ఎప్పుడు చరిత్రలో కొనరు. మన రైతుల మేలుగోరి ఆ తర్వాత ఇవాళ నేను విన్నా, నేను సూచన కూడా చేసిన ప్రధానమంత్రి మొత్తం ముఖ్యమంత్రులు చెప్తున్నారు మండీ మేలారే వాళ్ళు. మండీ అంటారు హిందీలో, మన మార్కెట్ యార్డ్ మండీ మేలారంటే మేము మండీకి రాణించలేదు సార్, బ్యాన్ చేసినాం. మీరు కైసాకారా అంటే ఏ ఊర్లో ఆ ఊర్ని కొంటున్నాం. ఆల్మోస్ట్ మేము 7,000 సెంటర్లు 6,900 వరకు పెట్టి, అంటే ఆల్మోస్ట్ 7,000 పెట్టి ప్రతి విలేజ్లో కొంటున్నాం. ఆడికే కొండేవాడ పంపిస్తున్నాం, ఆడికే కాటా పంపిస్తున్నాం, ఆడికే హమాలిస్ పంపిస్తున్నాం, ఆడికే బండ్లు పంపిస్తున్నాం. అక్కడనే కొంటున్నామని చెప్పినాం. 1,027 మళ్ళీ మక్కలు కొనుగోలు అవి సెంటర్లు మళ్ళీ వేరే ఏర్పాటు చేస్తాం. సైమల్టైన్స్గా కొంటున్నాం. ఏ విలేజ్ ఆ విలేజ్లో కొనడం కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఎప్పుడు లేదు. ఆ మార్కెట్ల ఖర్చుడు, తడిచిపోవుడు, వాడు రోజుల తరబడి వెయిట్ చేసుడు, పడిగాపులు, ఇవన్నీ చూసినాం మనం. ఈ కరోనా పుణ్యం ఏమో కానీ ఇప్పుడు ఏ ఊరు కింద చివరి కిలో వరకు కూడా కొట్టమని చెప్పాం. దానికి స్టిక్ అయి ఉన్నాం. 100% కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్.